శుక్లాం భరధరం విష్ణు శేషవర్ నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా వృషభ రాశి వారు వీరు ఎంచుకునేటువంటి ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు ఏ ఫేసింగ్లో ఉండాలి వృషభ రాశి వారికి. అదేవిధంగా వృషభ రాశి భూతత్వం గల రాశి. మరి భూతత్వపు రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి అనేది కూడా చాలా చక్కటి రాశి అండి. శుక్రుడు ఒక విధంగా చెప్పాలంటే శుభగ్రహం. ఈ శుభగ్రహము గల ఈ వృషభ రాశి, దీనికి అధిపతి శుక్రుడే కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి అనేది కూడా మంచి రాశిగమనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఇల్లు తీసుకునే వ్యవహారంలో, అంటే తీసుకునే విషయంలో, స్థలాలు కొనుక్కునే విషయంలో, అదేవిధంగా మీరు నివసించే అద్దెల్లైన పర్వాలేదండి, అద్దె ఇల్లు కిరాయి రెంట్ హౌస్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వృషభ రాశి వారు పడమర దిక్కును ఎంచుకోవడం ద్వారా మంచి శుభయోగాలు ఉంటాయి. అదేవిధంగా పడమర దిక్కు అనేది కూడా చాలా గొప్పగా కలిసి వచ్చే దిక్కు అండి వృషభ రాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా దక్షిణమున తలబెట్టి కాళ్ళు మాత్రం ఈ యొక్క ఉత్తరం వైపు పెట్టి నిద్రించడం ద్వారా వీరికి మంచి డెవలప్మెంట్ అనుకుని ఉంటుంది. పడమర దిక్కు గల ఇంట్లో ఉండి దక్షిణమున తలబెట్టి, అదేవిధంగా ఉత్తరమున కాళ్ళు పెట్టి పడుకున్నటువంటి ఇల్లు వారికి ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను, సిరి సంపదలను ఎక్కువ కల్పింపజేస్తుందండి. ఇది 100% నగ్న సత్యంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ వృషభ రాశి వారు నేను ఒకటి చెప్తున్నానండి, మేము చాలా రోజుల నుండి అలాగే ఉంటున్నాం, అలా ఇంట్లో ఉంటాం, కొంతమంది ఉండొచ్చు, అలా వారు తెలుస్తుందండి, వాళ్ళకు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా నేను ఈ వీడియో చివర కూడా ఒక విషయం చెప్తున్నాను, మీ పేరును ఎప్పుడైనా మీరు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మీరు ఎప్పుడైనా సరి చేసుకున్నారా, పూజలు చేస్తున్నారు, ఓకే నేను కాదన్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నారు, తనకు రుద్రాభిషేకం అని చెప్పేసి ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, ఎన్నో దేవాలయాలు చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడ ఏ యాగం చేసినా కూడా తనలో పార్టిసిపేట్ అవుతున్నారు, అక్కడ కలుస్తున్నారు, యాగాలు పూజలు చేస్తున్నారు, ఎప్పుడైనా మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం గురించి మీరు ఆలోచించారా? అది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా మన చేతుల్లోనే ఉందండి. మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది, మనం చేసే పనులను బట్టి మనకు డెవలప్మెంట్ వస్తుంది. ఆ డెవలప్మెంట్ని, ఆ కర్మలు, ఆ పనులను నియమించేది, దగ్గరని నియమించేది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటే అసలు మనకు జీవితంలో తీరుగుంటుందండి. ఇది 100% నిజం. నిజంగా ఒక సంఖ్యలు, నెంబర్స్ అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు మనం రోజు వాడుతున్నటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సిడిస్క్లో ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ 0 అయి ఉంటుంది. ఆ 0 కాకుండా ఒక 1, 5, 6 వేయండి అసలు కాదు. అంటే ఆ కంప్యూటర్ పనిచేయదండి. అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ ఒక్కొక్క డీకోడ్ చేయడం జరుగుతుంది, దాని యొక్క బార్కోడ్ని బట్టి ఆ యొక్క దాని యొక్క వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెంబరు లేని జీవితం లేదండి అసలే. మనం ఫోన్ నెంబర్ వాడిన నెంబరే, బ్యాంకు పాస్బుక్ తీసుకున్న దానిలో నెంబరే, అకౌంట్ నెంబరే, మనం వాడుతున్న బండి నెంబరే, మనకు లేదు మనం ఇంట్లో నుంచి వస్తే ఇంటికి నెంబరే, క్యాష్ లెక్క పెట్టిన ఆకి నెంబర్ల రూపమే, మనం పుట్టింది నెంబరే, లాస్ట్ చనిపోయేది కూడా నెంబరేనండి. ఇన్ని నెంబర్స్తో మనం మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యను, మన నెంబర్ను ఒక్కసారి మనం అది పాజిటివ్గా నెగిటివ్ అని కూడా చూడవలసిన బాధ్యత మనదే అని కూడా మనకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.